నీ కొడుకు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నీ కూతురు ఎక్కడ ఉంది? నీతోనే ఉందా? విచిత్రమైన సంగతి చెప్పనా? మీరు వస్తున్నారు బ్రదర్, మీ పిల్లలేరి అంటే రకరకాలుగా చెబుతున్నారు. మా పిల్లలు రారు అన్నయ్య, వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నారు. ఈరోజు ఏదో వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కడికో బయటికి వెళ్ళారు, క్రికెట్ ఆడుతున్నారు, ఇంట్లో చూస్తున్నారు చెత్త అంతా. ఇది ఒక బ్యాచి. ఏరమ్మా మీ పిల్లలు అంటే నైస్గా ఇంకొక మాట చెబుతారు, అన్నయ్య వాళ్ళు మన చర్చికి రారు అన్నయ్య, నేనను ఆయన ఈ చర్చికి వస్తాం, మా పిల్లలేమో వేరే చర్చికి వస్తారు. ఎంత ఘనమో, నువ్వు కూడా పోవా చర్చికి, ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి నేను? చేతనైతే వాళ్ళు ఇక్కడికి నడిపించుకో, చేత కాకపోతే నువ్వు కూడా టేళ్ళు. ఎందుకు వెళ్ళమంటున్నాను చెప్పనా? కోప్పడొద్దు, మీరు ఫీల్ అవ్వద్దు. వాడు చర్చికి వెళ్తున్నాడా? వెళ్ళి అక్కడే నన్ను ప్రేమించాడేమో, ఆ పిల్ల ఎవరినైనా ఇష్టపడిందేమో, భక్తి ముసుకులు నాశనం అయిపోయారేమో. తల్లిదండ్రులుగా మీరు చూసుకోవద్దా? నీ పక్కన కూర్చోబెట్టుకోవద్దా పిల్లల్ని? భక్తి ముసుకులో సర్వనాశనం అవుతున్న తరం కూడా ఉంది, మీకు తెలియటం లేదు. ఏంటా పరిస్థితులు? ఎవడ చెప్పడు ఈ మాట అర్థమవుతుందా? నీ యవనస్తులైన పిల్లలు నీతో రావట్లేదా? ఏరే చర్చికి ఇష్టపడ్డారా? నువ్వు కూడా టేలిపో, వెళ్ళు, వాళ్ళని కాపాడుకో. కుటుంబం నాశనం అయిపోయిన తర్వాత నువ్వు భక్తి చేసేం సుఖం? ఒకవేళ లేదంటే, అరే బాబు ఇక్కడ దేవుని వాక్యం ఉందిరా, గద్దించే వాక్యం ఉంది నాయన. దేవుడు ఉన్నది ఉన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు, ఇక్కడ ఉందాం రా రండిరా అని చెప్పుకో. ఏంటి ఆ స్టైల్ భక్తి? ఏం చేస్తున్నాడు వాడు? ఇక్కడికి వస్తే ఇక్కడ కొబ్బరి పెంటుకొని వచ్చాడనుకో, రై వచ్చేవారం ఆ కొబ్బరి కట్ చేసుకొని రారా అంటున్నాను నేను. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? వాడు చదువుకుంటున్నాడు, ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఇంటర్వ్యూకి వెళ్ళిన అంటే వీడికి మంచి టాలెంట్ పర్సనే, కానీ వీడి జుట్టు ఎలా ఉంది? ఇది ఇలా జుట్టు, ఇలా సార్లు, ఇడ గుండీలు, ఇవన్నీ చెత్త అంట వేసుకొని అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అంతా బాగానందు కానీ వీడి ప్రవర్తన, డ్రెస్ పద్ధతి బాగలేకపోయినా కానీ జాబు రాదు. తెలుసా మీకు ఏం ప్రసాదు? ఈ డ్రెస్ చూస్తాడు, ఈ క్రాప్ చూస్తాడు, వీడు ఏమి నేర్చుకుంటున్నాడు అక్కడికి వెళ్ళి? మీకు అర్థం కాలేదా? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఐఏఎస్కి ఐఏఎస్ చదువుకుంటున్న పిల్లోడు ఎలా ఉంటాడు? ఒక కలెక్టర్ ఎలా ఉంటాడు? ఇలా చేసి ఎలా ఉంటాడా? వాళ్ళ పద్ధతి నేర్చుకోవాలి కదా. మంచి కాలేజీలో జాయిన్ చేసావు, మంచి స్కూల్లో జాయిన్ చేసావు, మంచి చర్చిలో పెంచవా? పద్ధతి కాదు అది. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి.